నువ్వెవరైనా నాకు అనవసరం, అది అక్రమ కట్టడమా కూల్చేయాల్సిందే, లేదంటే మా చేతుల్లో నేలమట్టం అవుతుంది. ఇది సింపుల్ గా హైడ్రా వార్నింగ్. హైదరాబాద్ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అక్రమార్కుల కుండెల్లో బుల్డోజర్లను పరిగెత్తిస్తుంది. అక్రమణ అని కన్ఫర్మ్ అయితే మటాష్ చేస్తుంది. ఇంతకీ 100 రోజులకు చేరిన హైడ్రా చేస్తుందేంటి, చేయబోతుందేంటి? హైడ్రా 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పై స్పెషల్. సిటీలో సూపర్ పవర్ గా హైడ్రా, చెరువుల ఆక్రమణపై కొరడ, పర్యావరణ రక్షణే ఎజెండా. కబ్జా అంటే వణుకుతోన్న అక్రమార్కులు, కబ్జాదారులు ఎంతటి వారైనా డోంట్ కేర్. 100 రోజుల హైడ్రా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? చెరువులు కబ్జా చేయాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించాలంటే గుండెలో దడ మొదలవ్వాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి అక్షర సత్యమవుతున్నాయి. హైడ్రా రూపంలో కూల్చివేతల పర్వం గ్రేటర్లో నాన్ స్టాప్ గా సాగుతోంది. కేవలం కూల్చివేతలే కాదు, సిటీ సేఫ్టీ, పర్యావరణ రక్షణ అన్ని తమ ప్రయారిటీని అంటున్నాయి. హైదరాబాద్ లో ఇప్పుడు బుల్డోజర్ వస్తుందంటే ఏదో బిల్డింగ్లకు మూడినట్టే అనుకుంటున్నారు జనం. గతంలో మాదిరి ఇలా వచ్చి అలా వెళ్లటం, ఆందోళనలు చేయగానే వెనక్కు తగ్గటం వంటివి ఇప్పుడు లేవు. ఖచ్చితమైన సమాచారంతో అక్రమమని తేలితే నెల రోజుల నోటీసులు ఇచ్చి మరీ నేలమట్టం చేసి వెళుతోంది హైడ్రా టీం. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి వచ్చిన ఈ విభాగం సూపర్ పవర్ గా మారింది. చెరువుల్ని చెరపట్టిన వారి భరతం పడుతోంది. ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీ దాకా ఒకటే ట్రీట్మెంట్ ఇస్తోంది. రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెడుతోంది. నువ్వు ఎవరైనా ఐ డోంట్ కేర్ అంటూ రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంస్థ హైడ్రా. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరంటే నమ్మశక్యం కాదు. తెలంగాణ ప్రభుత్వం జూలై 19న GO 99 ను రిలీజ్ చేసింది. సరిగ్గా హైడ్రా ఏర్పాటు చేసి నేటికి 100 రోజులయ్యింది. ఈ 100 రోజుల్లో ఏకంగా 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా. జూలై 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టిన హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ 100 రోజుల్లో 30 ప్రాంతాల్లో ఆక్రమణలు కూల్చేసింది. మొత్తంగా 120 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనమయ్యేలా చేసింది. GHMCతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా తన కార్యకలాపాలు చేపట్టింది. అయితే ప్రభుత్వ అనుమతితో కట్టిన నిర్మాణాలను కూల్చమని హైడ్రా ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ హైడ్రాకిచ్చింది. ఈ మేరకు GO నంబర్ 199 ను ప్రభుత్వం విడుదల చేసింది. GHMC చట్టంలో పలు మార్పులు చేసింది. GHMC చట్టంలోని మున్సిపల్ శాఖలో 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది. ఇక నుంచి GHMC పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్ని హైడ్రా చేయనుంది. ప్రభుత్వ అనుమతితో కట్టిన నిర్మాణాలను కూల్చమని హైడ్రా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇక 374B విషయానికొస్తే GHMC 1955 చట్టంలోని సెక్షన్ 374B ప్రకారం చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లు, డ్రైన్లను పరిరక్షించాల్సి ఉంటుంది. ఈ అధికారులను హైడ్రాకు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదంతో ఆర్డినెన్స్ ప్రతిపాదనలను గవర్నర్ కు పంపింది. దీన్ని ఆమోదిస్తూ ఈ నెల 3వ తేదీన గవర్నర్ గెజిట్ విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా పురపాలక శాఖ GO 191 ను జారీ చేసింది. ఆర్డినెన్స్ GO జారీతో హైడ్రా చర్యలకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులుండవని చెప్పాలి. వీటితో పాటు సిటీలో వరద ముంపు సమస్య పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, చెట్ల సంరక్షణ పైన హైడ్రా ఫోకస్ చేయనుంది. ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే, గతంలో ఇలాంటివి చాలా చూశాం అన్న వారికి ధీటైన జవాబుగా హైడ్రా మారిపోయింది. బుల్డోజర్లు ఎక్కడికైనా వెళుతున్నాయి, ఇది కేవలం కూల్చివేతలకే అన్న వారి నోర్లు మూయిస్తూ మేము ఆడా ఉంటాం, ఈడా ఉంటామని సిటీ సేఫ్టీని కూడా చూసుకుంటోంది.